స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు రైల్వే ఉద్యోగుల పెన్షన్ కోసం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన అనేక సార్లు నిరసనలు తెలిపిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఈ నెల 10వ తేదీ చలో ఇండియా కార్యక్రమంలో ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించే విధంగా కార్యక్రమం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని రైల్వే స్టేషన్లో రైల్వే ఉద్యోగుల పెన్షన్ కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూరూరుపేట బ్రాంచ్ ఉద్యోగి చెంచురత్నం మాట్లాడుతూ 2004 నియామకాల ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ఈ విషయంపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినా అనేక సార్లు నిరసన తెలిపిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదని అందుకే మా యూనియన్ నాయకులు ఈ నెల 10వ తేదీ చలో ఇండియా కార్యక్రమం ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి 2004 నియామక ఉద్యోగులందరూ కలిసికట్టుగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు మాక్సిమం అందరికి రీచ్ అయ్యిందో లేదో తెలియదు కానీ గ్రూప్ ఈ సందర్భంగా ఇక్కడ నుంచి అంటే అది కూడా ఏ కాన్సెప్ట్ తో చెప్పారంటే ఏదో ఒక ట్రైన్ రైల్ భోగి ఒకటి ఏ చేస్తే నా పేరు చెంచురత్నం సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్ సూళ్ళూరుపేట బ్రాంచ్ సెక్రటరీ అలాగే వెనక ఉన్న వాళ్ళందరూ రైల్వే స్టాఫ్ యూనియన్ కోఆర్డినేటర్స్ ఆఫీస్ బేరర్ మొత్తం ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అవ్వడం సందర్భం ఏంటంటే ఈ నెల 10వ తేదీ ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీ సొంతంగా లీవ్ వేసుకొని సొంతంగా ఛార్జెస్ టికెట్ పెట్టుకొని ఢిల్లీకి రావాలని కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది ఏఐఆర్ఎఫ్ అండ్ ప్రెసిడెంట్ ఎస్ఆర్ఎంయు జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎన్న కన్నయ్య గారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎంయు డివిజనల్ సెక్రటరీ పాల్ గారు పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళ పిలుపు మేరకు మేము కూడా సూళ్ళూరుపేట బ్రాంచ్ వర్గం నుంచి సెక్రటరీగా యాజ్ ఏ బ్రాంచ్ కార్యవర్గ సభ్యులుగా అందరూ ఎంప్లాయీస్ని కలిసి 650 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్క ఎంప్లాయీని కలవడం జరిగింది కలిసి పర్సనల్గా వాళ్ళకి చెప్పడం చెప్పి ఈ నెల 10వ తేదీ ఢిల్లీలో జరిగే ధర్నాకి అందరిని తీసుకెళ్ళడం జరిగింది ధర్నా సందర్భం వచ్చి కాన్సెప్ట్ వచ్చి 2004 నుంచి రైల్వేలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికులకి పెన్షన్ స్కీమ్ అనేది లేకుండా రద్దు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్లో ఈ సందర్భంగా ఇప్పుడు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు అంటూ ఎప్పటి నుంచో ధర్నాలు చేపట్టడం జరుగుతూనే ఉంది నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్కి నిమ్మకి నీరెత్తినట్లుగా ఏమీ పట్టించుకోకుండా గాలికి వదిలేసినట్టు వదిలేశారు అదే కాకుండా మాట్లాడుతుంటే ప్రైవేటైజేషన్ చేస్తాం రైల్వేనని చెప్పడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మేము ప్రైవేటైజేషన్ మీద జనాభా దగ్గరికి తీసుకెళ్ళడం కూడా జరిగింది గత కొద్ది కాలం నుంచి అన్నీ ఇంకో విషయం ఏంటంటే జనాభా రెస్పాండ్ అవ్వాలి అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇక్కడుండే ప్రభుత్వాలు కూడా రెస్పాండ్ అయ్యి రైల్వే ఎంప్లాయీస్కి సపోర్ట్ చేస్తే మాకు ఇంకా గ్రిప్ వస్తుంది ఓన్లీ 650 మంది ఓటింగ్ అనుకుని మమ్మల్ని వదిలేయడం జరుగుతుంది ఒక సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీలో 650 ఫ్యామిలీలు ఉన్నాం ఇక్కడ ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఓటింగ్ అనేది ఉంటుంది మేమందరం కూడా ఇక్కడ జరిగే స్టేట్ పాలిటిక్స్లోనే ఓట్లు మెంబర్షిప్ ఓట్లు కలిగి ఉన్నాం మేము కూడా మమ్మల్ని కూడా గుర్తించాలి మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు బీజేపీకి వ్యతిరేకంగా మీరు కూడా నిరసన తెలియజేస్తే భారతదేశంలో అన్ని ఉండే స్టేట్ అన్ని స్టేట్స్లో కానీ స్టేట్ గవర్నమెంట్లు కూడా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తే మాకు ఈ పొద్దు రైల్వేనే కాకుండా అనేక రకాల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలన్నింటినీ ప్రైవేటైజేషన్ జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా నిరసనలు తెలియజేయట్లేదు ఈ సందర్భంగా వాళ్ళు కూడా కోరుతున్నాను ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ మన ఏపీలో కూడా స్టేట్ల గవర్నమెంట్లో ఉండే ప్రభుత్వాలు కూడా రెస్పాండ్ అవ్వాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను
రాయల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స. మోకాళ్ళు తుంటి మార్పిడి క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.